రెడ్డిపేట మండలం దుమల గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో వసతులు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో దోమలు, ఎలుకలు, పాములతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మంగళవారం రోజున ఇద్దరు విద్యార్థులకు ఎలుకలు కరవడంతో విషయాన్ని బయటకు వెళ్లకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారని, హాస్టల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో పాములు కూడా వస్తున్నాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట డిప్యూటీ తహసీల్దార్తో పాటు బీఆర్ఎస్వి, బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలను సందర్శించారు. వంటగదిలో కుళ్లుపోయిన కూరగాయలు దర్శనమివ్వడంతో ఎందుకు ఉన్నాయని సిబ్బందిని అడగడంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ చందర్ పొంతనలేని సమాధానం ఇచ్చారని, విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడంతో ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ చందర్ దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకుల హాస్టల్లో వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు సింగారం దేవరాజ్, కొర్రి అనిల్, మునిగి ప్రమోద్, సింగారప్ మధు, సిరికొండ నాగరాజ్, బీఎస్ఎఫ్ నాయకులు కరుణాకర్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల విద్యార్థి సంఘాలుగా మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ పరిస్థితులను చూసుకుంటే పరిసరాలు మొత్తం పూర్తిగా వర్షం కారణంగా గడ్డితో మలుచుకుపోయినాయి. అదేవిధంగా దోమలు అనేటి పూర్తిగా వస్తున్నాయి. నిన్నటి రోజున 9వ తరగతి జరుగుతున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఫుడ్ అనేది కూరగాయలు అనేటి కుళ్ళిపోయినాయి, భోజనం అనేది సరిగ్గా లేదు, అదే ఉన్నాయి కాబట్టి దానిని మార్చాల్సింది కోరుతున్నాం. దీని మీదుగా ఆర్సీఓ గారికి మరియు అలాగే సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం. దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇవాళ దుమ్మాల హాస్టల్ను సందర్శించడం జరిగింది. నిన్నటి రోజున 9వ తరగతి ఇద్దరు పిల్లలకి, అమ్మాయిలకి ఎరుకలు కరిచినాయి. దాని గురించి అడగడానికి వచ్చినాము. ఇక్కడ మన ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ నాడు సురేష్ చందర్ అట, ఆయన చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు, లోపలికి కూడా రానిస్తలేడు, పర్మిషన్ లేదు లోపలికి రావద్దన్నాడు. సరే పర్మిషన్ తీసుకున్నా కూడా ఇక్కడ మొత్తం పెండింగ్లు ఉన్నాయి పనులు, మేము పై ఆఫీసర్లకు చెప్పినాము, మీకు లోపలికి రానిస్తలేడు మన, అంటే మీరంతా గడ్డి సాఫ్ చేసుకోమని చెప్తున్నాడు, మా మీదకి మరవడుతున్నాడు. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. మేము ఎంతటికైనా ముందుకొచ్చి దీనికోసం పోరాడతాం చేస్తాం, అవసరం ఉంటే మా వంతు సహకారం కూడా చేస్తాం. ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఎక్కడ ఉండద్దు. ఎలుకలు గరుసుడు, పాములు గరుసుడు, ఈ దోమలతో కూడా ఇబ్బంది అవుతుంది, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడ పరిస్థితులు లోపల కూడా పైపులు లీకేజ్ అయ్యి అన్ని దోమలు తయారవుతున్నాయి. అందుకనే మేమందరం ఇలా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చినాం. అక్కడిని ఇక్కడ మాకు ఎట్లాంటి పర్మిషన్ లేదని నిలబడుతుండు. ఇక్కడ నుండి ఎట్లాంటి పరిస్థితులకైనా మేము సిద్ధంగా ఉన్నాం. దేనికైనా మేము ముందుకు పోయి స్టూడెంట్ల కోసం పోరాటం చేస్తాం.